ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కెఎస్ ప్రసాద్ గారు అలాగే ఏపీ టీడీపీ నాయకులు పార్టీ అధికార ప్రతినిధి ఆనం రెడ్డి గారు ఇక ఏపీ జనసేన నాయకులు ఆ పార్టీ అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ గారు అందరికీ చర్చకు స్వాగతం అండి ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ సార్ సో ప్రసాద్ గారు మీతో చర్చను ప్రారంభిస్తాను చూసారు కదా ఏమిటి సర్కార్ వారి ఘనత ఏదన్నా ఉంది అంటే డైవర్షన్ అనేది వినిపిస్తోంది వ్యవస్థల్ని వ్యక్తుల్ని కూడా చాలా పకడ్బందీగా టార్గెట్ చేసి తప్పెత్తి చూపిస్తే డైవర్షన్ ఎలా చూస్తారు ఎలా విశ్లేషిస్తారు ముందుగా ఏబిఎన్ నమస్కారం అమ్మా అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి నీకు కూడా నమస్తే అమ్మా చిన్నపిల్లలు ఉడుకుపోతాను అని ఉన్నట్లు తెలుసు కదా చిన్నప్పుడు స్కూల్లోకి వెళ్తున్నప్పుడు పెన్సిల్ లాక్కున్న తర్వాత ఇంకోటి అంటే మీరు ఇందాకలో ఒకటి చెప్పారు నమ్మలేని అసాధారణ విజయం అని ఇప్పుడు చూడు మనం క్రికెట్తో సంబంధించి మాట్లాడితే ప్రజలకు బాగా అర్థమవుతుంది ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు చూడు ఒకడు పాత కెప్టెన్ మొన్న రీసెంట్గా రిజైన్ చేసిన క్యాప్టెన్ అండ్ క్యాప్టెన్ అంటే ఇంకా ఇండియన్ టీంని ముందుకు నడిపిస్తారు అన్న టీములు అన్నీ ఆడుతుంటే సడన్గా ఈ గుజరాత్ వాళ్ళు గెలిచారు మ్యాచ్ ఫిక్సింగ్ అని క్లియర్గా తెలుస్తున్న తర్వాత అలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ ఎలక్షన్ ఇది అంటే ఏంటంటే నమ్మకం ఇవాళకి ఎలా ఓడిపోయామని తెలుగుదేశానికి నమ్మకం కుదరట్లే ఎలా గెలిచేమని వీళ్ళకి నమ్మకం కుదరట్లేదు ఓవరాల్గా ఏంటంటే ఆ నూట యాభై ఒక్క మంది గెలిచిన వాళ్ళకి ఏం చేయాలో ఫస్ట్ టాస్క్ తెలియట్లేదు ఎందుకంటే ఒక విధి విధానాలు ఉంటాయి ఒక ఎమ్మెల్యే కొంత ఏంటంటే తెలియకపోతే టర్న్ ద పేజ్ లెర్న్ ద వర్క్ అంటారు కనీసం వెనక ఏం జరిగిందో ముందు ఏం జరిగిందో అలాగే మంత్రులు కూడా ఒక ఆరు నెలలు పడుతుంది వాళ్ళకి బేసిక్ మినిమం టైము ఏం జరిగిందో గత ప్రభుత్వంలో ఇక్కడ నుంచి దీన్ని కంటిన్యూస్ నేను చేయాలని సడన్గా వెళ్ళి నూట యాభై ఒక్క మంది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫెక్టరీ ఇచ్చారు కాబట్టి ఇవన్నీ పక్కకి తీసేసి మేము అనుకున్నది చేద్దామని నిశ్చయించుకున్నారు అక్కడ ఏమవుతుందంటే కాలు చేయి అందట్లేదు సాధారణంగా ఏంటంటే మొదటి రోజు ఏంటి వంద కోట్లే ఖజానాలో ఉంచి వెళ్ళారు అంటే రెవెన్యూ ఎవ్రీ మంత్ ఎలా వస్తుందన్న అవగాహన రాయచ్చు తర్వాత గత ప్రభుత్వ అప్పుల్ని ఎలా చేయొచ్చు లేకపోతే దాని కంటిన్యూషన్ కాకుండా మన రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఎలా ఉపయోగపడుతుంది అన్న పందాలో నడిపించడం అనేది ఒక పార్థం ఇవేవి కాకుండా ఇవన్నీ పక్క పక్కదీసాయి నేను ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మీరు ఇప్పుడు కొత్తగా ఉండే పవన్ కళ్యాణ్ గారి పార్టీని దత్తపుత్రుడు అని వీళ్ళని ఆల్రెడీ దత్తత తీసుకుని బీజేపీ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని కొడుకు అని చెప్పేసింది కాబట్టి కొడుకుని ఎలా పరిరక్షించాలి రోజు జేబు ఖర్చులు ఆ కొడుకు ఎలా ఉంటాడు డిసిప్లిన్ ఉన్న కొడుకు రోజు బాబు ఇవాళ వంద రూపాయలు ఇస్తే బస్ టికెట్ కో లేదు ఆయన మధ్య ఆకలి వేసినప్పుడు తింటున్నా ఇంకేంటి అవుట్ ఆఫ్ ద బాక్స్ డబ్బులు ఇవ్వడంతో వెచ్చలు పెడతాను దావోస్ వెళ్ళిపోయాడు ఎంత ధైర్యంగా వెళ్ళిపోయారు రోజు ప్రతి నెల అప్పు చేస్తేనే కానీ పబ్బం గడపని ఈ మా బొగ్గన రాజేంద్ర గారు కూడా పోలవన్ దావోసి వెళ్పారు చట్టాలను పలకరించాను అరవిందో వాళ్ళు చొట్టబోళ్ళు కదా రెడ్డి గారు తువగా సో ఆయన చొట్టాలు పలకరించడానికి అంత దూరం పోయి ఇవాళ ఎలా రా బాబు ముప్పై ఒకటో తారీఖు రేపు పొద్దున ఫస్ట్ తారీఖు జీతాలు ఇవ్వాలన్న బాధ లేకుండా జనాలు కూడా అలవాటు ఇరవై తారీఖు చేశారు సైకిల్ మారిపోయింది మనకు మీరు నేను ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి ఒకట తారీఖు జీతం అని దానికి బడ్జెట్ వేసుకుంటాం కానీ పదిహేను తారీఖు జీతం అనుకోండి దానికి బడ్జెట్ వేసుకుంటాం అలా మూడు సంవత్సరాల్లో ప్రిపేర్ చేశారు దానికి చూడు మీరు ఇందాక విశ్లేషించారు చూడండి అపోజిషన్ కాలు చేయ కూడా తీసుకుని ముందుకు వస్తుంది అనగానే వీళ్ళు రెడీ బటన్ లో లేకపోతే అంత డబ్బులతోనే ఒక స్త్రీల పట్ల వివక్ష జరుగుతుంది మానభంగాలు జరిగే ఆ అమ్మాయిని ఎలా పరిరక్షించాలి పది లక్షలు ఇచ్చే ఐదు లక్షలు ఇచ్చాయి ఇవి కాంపన్సేషన్ ప్యాకేజెస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎల్జీ పాలిమర్స్ ఇష్యూ ఎప్పుడైతే కోటి రూపాయలు అంటే విన్నువుతుందో పంధాలు అన్నమాట కోటి రూపాయల చావు కోటి రూపాయల అన్న డిస్కషన్ తప్ప అసలు ఏంటి అన్న కాన్సెప్ట్లు లేకుండా చేస్తున్నారు అట్లా ఎలా అవుతుందంటే ప్రభుత్వం ఈ రోజు దాకా నడిచిన విధానంలో ఈ డెబ్బై సంవత్సరాల స్వతంత్రాలలో లేదా మహానుభాడు పొట్టి శ్రీరాములు గారి త్యాగంతో ఏర్పడిన మన రాష్ట్రంలో ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎవరు చూడలే ఎందుకంటే ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ గవర్నమెంట్ కాబట్టి ఈ మ్యాచ్ ఫిక్సింగ్ గవర్నమెంట్ ఎన్నాల సస్టైన్ అవుతుంది రాబోయే రోజులు రేపు రాష్ట్రపతి సార్ పోనీ ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి వాళ్ళు పోనీ ఏ చేసినా తప్పు అని అంటారు మా మాకు ఒక హనీంపన్ పీరియడ్ ఉంటుంది మా హనీన్ పీరియడ్ ని కూడా మీరు ఇలా చేసేసి ఇలా కానీ సొంత అధికార పక్ష ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడితే తీసుకెళ్లి పుట్టినరోజు నాడు ఇడ్చికెళ్ళి బట్టలు ఇచ్చి కొట్టి కొట్టిన రోజులు లేకపోతే వాళ్ళు నిజంగా కొట్టారు బాబోయ్ మమ్మల్ని ఇదేమిటి ప్రశ్నిస్తాను అవి కూడా చూసాం మ్యాచ్ ఫిక్సింగ్లో పార్ట్ టెన్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అని ఎపిసోడ్లు నడుస్తూ ఉంటాయి డైలీ సీరియల్ చూస్తున్నారు కదా డైలీ సీరియల్లో ఇవాళ ఏం ఎపిసోడ్ ఉంటుందంటే ఆడబల్ ఆడవాలి అదే ఎపిసోడ్ అత్తగారు తిట్టాలి అదే ఎపిసోడ్ అలాగా వీళ్ళలో వీళ్ళే మ్యాచ్ ఫిక్సింగ్ అమ్మా ఇది ఏమి దీంట్లో కొత్తదనం ఏం లేదు ఎంతసేపు ప్రజల్ని పరిరక్షిద్దాం మనం ఇందాక మీరు అన్నారు చూడు అభివృద్ధి సంక్షేమం రెండు ప్రధానగా వెళ్ళాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి అలా ఏం చెప్తున్నారు సచివాలయ వ్యవస్థలు అక్కడేమో చిన్న చిన్న ఆరోగ్యశ్రీకి సంబంధించిన అంటే ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి దాని పక్కనే మూడేసి బిల్డింగ్లు కట్టి చూపిస్తున్నారు రైతు సంఘాలు లేదు ఇది డెవలప్మెంటా అంటే మీరు నాకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి సింగిల్ విండో పథకం కింద తీసుకొచ్చిన ఈ సేవ మీ సేవల్ని చెంది గత ప్రభుత్వాలు మీరు గమనిస్తే ఈ సేవతో స్టార్ట్ అయిన తెలుగుదేశం ప్రస్థానంలో అది మీ సేవ కింద చెంది ఎన్నో రెవెన్యూ సంబంధిత అంశాలు ట్రాన్స్పరెన్సీ కోసం ప్రతి గవర్నమెంట్ చేస్తున్న వినూత్న పందాల్లో దీన్ని వీళ్ళు ఒక సచివాలయ వ్యవస్థ కింద అవ్వించారు అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి ఇవాళ నీ ఖజాల నుంచి నీ డబ్బులు తీసుకుని అదొక సర్వీస్ ప్రొవైడర్ దానికి గవర్నమెంట్ జీతాలు పే ఒక పేరల్ వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు జనరల్ గా ఉద్యోగం కల్పించడం ఏంటంటే వాళ్ళ ద్వారా జీతాలు ఇప్పించారు కానీ ఇక్కడ మీరు వ్యవస్థ పెట్టి వినూత్తు ఈ సేవలో ఉన్న వాళ్ళు కడుపు కొట్టి సచివాలయ వ్యవస్థలు వీళ్ళు పద్దెనిమిది వేలు చేస్తూ గతంలో ఏంటి మనం కట్టిన రెండు రూపాయలు బిల్లు కట్టి ఇంకో కరెంట్ బిల్లు లేదా టెలిఫోన్ బిల్లు ఏదో కడితే దాని మీద వచ్చే రెండు మూడు రూపాయల కమిషన్ తో వాళ్ళ జీతాలు అంటే సర్వీస్ ని నిస్టైన్ చేసిన విధానం అంటే ప్రైవేట్ సెక్టర్ ని పార్లల్ గా ప్రభుత్వ పరంగా కూడా నిర్వర్తించే దీన్ని వీళ్ళు గవర్నమెంట్ పరంగా వినూత్నంగా నిర్వర్తిస్తున్నట్టుగా పిక్చరేజ్ పోట్రైజ్ చేస్తూ గత ప్రభుత్వాలు అదే నేను ఎందుకంటే అండి వీళ్ళు ఏవో రాజ్యాంగాలు అవన్నీ పేర్లు పెడుతున్నారు కానీ ఈ మూడు సంవత్సరాలు నూట యాభై ఒక్క సీట్లతో ఒక మ్యాజిక్ గవర్నమెంట్ ని క్రియేట్ చేసిన ఈ ప్రభుత్వానికి అంటే దత్తపుత్రుడిగా వీళ్ళు ఏం చేస్తారంటే ఆ లోపల ఉడుకు మొత్తానంతో పవన్ కళ్యాణ్ గారి బలవంతంగా ఇప్పుడు దత్తపుత్రుడు చేస్తో తెలుగుదేశం నెత్తిమీద పెడతారు ఇదే ఒక డైవర్షన్ పాలిటిక్స్ అన్న దానికి ఇంకేమీ లేదు మంచి పని చేసి కొన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి ఎవరైనా అనుకోండి మంచి పని అంటే రాజకీయ నేపథ్యంతో రిండైరెక్ట్గా ఒక స్వచ్ఛందమైన సేవ దాన్ని ప్రజాక్షేత్రంలో ఈ విధంగా చేద్దామన్నది నిర్దేశించబడింది రాజ్యాంగ పరంగా దాన్ని నిర్వర్తిస్తున్న వాళ్ళకి వీళ్ళు అవుట్ ఆఫ్ ద వే ఎప్పుడైతే చేస్తున్నారో ఈ రెండిటికి కన్ఫ్యూజన్ లో ఏం చేస్తున్నారంటే వాళ్ళ సినిమాలో చూడటం కన్ఫ్యూజన్ లో ఇంకా ఎక్కువ కొట్టేస్తున్నట్టు కన్ఫ్యూజన్ లో ఇంకా ఫ్రస్ట్రేషన్లో ఇంకా